చందుర్తి మండలం నరసింగాపూర్ గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. మెగా హెల్త్ క్యాంప్ లో 663 మందికి ఉచిత వైద్య సేవలు అందించినట్లు ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చెన్నన్నేని వికాస్, డాక్టర్ దీప తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, చందుర్తి సర్పంచ్ హేమలత శ్రీనివాస్, ఆశిరెడ్డిపల్లి సర్పంచ్ సంజయ్ సుమ శ్రీహర్ రెడ్డి, భాజపా అసెంబ్లీ కన్వీనర్ మాత సత్తయ్య, పోచెట్టి రాకేష్, చింతకుంట గంగాధర్, పెరుక గంగరాజు, కాసరపు శ్రీనివాస్, చింతకుంట సాగర్ శ్రీనివాస్, పెరుక రంజిత్, పుడు జీవన్, ముప్పిడి సత్తయ్య, నక్క గంగాధర్, జగిత్యాల రాజు, వేణు మహేష్, రాజు భూపతి, వార్డు సభ్యులు, గ్రామస్తులు, ప్రతిమ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మీరు సాధారణంగా ఇదివరకు ఎన్నో క్యాంపులు చూసి ఉంటారు. డాక్టర్లు వస్తారు, మీ సమస్య తెలుసుకొని మందులు ఇచ్చిపోతారు. కానీ ఈరోజు క్యాంప్ ప్రత్యేకత ఒక చిన్న దవాఖాన మీ దగ్గరికి తీసుకొచ్చినాం. దానిలో వివిధ రకాల టెస్టులు చేయబడతాయి. అది కాకుండా మీకు ఆరోగ్యం పట్ల అవగాహన మేము ఇవ్వబోతున్నాం. మొత్తానికైతే ఈరోజు మీ ఊరికి డాక్టర్ దవాఖాన మీ ఇంటి దర్వాజా దగ్గర తీసుకొచ్చినాం. సాధారణంగా మనము ఏదైనా షాప్ ఓపెన్ చేసిన, కొత్త హోటల్ ప్రారంభించిన ఏమనుకుంటాం, షాప్ల గిరాకీ బాగారాలనుకుంటాం కదా, హోటల్కి జనాలు బాగారాలనుకుంటాం. కానీ హాస్పిటల్ ప్రారంభిస్తే ఎక్కువ పేషెంట్లు రావాలని అనుకోం కదా. మేము కూడా మీకేమైనా ఇబ్బంది వస్తేనే మా హాస్పిటల్కి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. ఈరోజు క్యాంప్ నిర్వహించి మీకేమైనా సమస్య వస్తే ప్రతిమ హాస్పిటల్ ద్వారా ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తామని సందర్భంగా చెప్తున్నాను. మరి ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించిన చందుర్తి, మరి నరసింగాపూర్ గ్రామస్తులే కావచ్చు, నిర్వాహకులే కావచ్చు, ఉప సర్పంచ్, సర్పంచ్, వార్డ్ మెంబర్సే కావచ్చు, మరి స్కూల్ హెడ్ మాస్టర్ కావచ్చు, అందరికీ గ్రామస్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ చందుర్తి మండలంలోని నరసింగాపూర్ గ్రామంలో ఇక్కడ మేము హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఎంతో మంది ప్రజలు వస్తున్నారు, పాల్గొంటున్నారు. వాళ్ళకు ఉన్న సమస్యలు మా డాక్టర్లు చూస్తున్నారు, అవసరమైన పరీక్షలు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మేము ఎన్నో ఇట్లాంటి హెల్త్ క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఒక స్వచ్ఛంద సంస్థ తరఫునని, ప్రతిమ ఫౌండేషన్ తరఫునని, నేను డాక్టర్ వికాస్ గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కరీంనగర్లో మా వైద్య సేవలు అందిస్తున్నాము, నగరూర్ ప్రతిమ మెడికల్ హాస్పిటల్లో. అట్లానే ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఎవరైతే హాస్పిటల్కి రాలేని ప్రజలు ఉన్నారో వాళ్ళ వరకు మా సేవలు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి హెల్త్ క్యాంపులు కానీ, తర్వాత వివిధ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఎన్నో ఊళ్ళల్లో ఇవ్వడము, మహిళల సాధికారత కోసం ఫిట్నెషన్లు ఇవ్వడము, తర్వాత మండల కేంద్రాల్లో అంబులెన్స్ ఇవ్వడము, ఇవన్నీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ఇది ఎటువంటి మాకు ఒక సేవ తప్ప వేరే ఆలోచన లేదు. మేము ప్రజలతో చేరువ అవ్వాలి, వారికి మా వైద్య సేవలు, తర్వాత ఇతరత్ర వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో, ఇబ్బందులు ఏంటో కూడా తెలుసుకొని దానికి తగ్గట్టు మా వంతు, ఎందుకంటే ప్రభుత్వాలే అన్ని పనులు చేయలేవు కాబట్టి. మాది ఒక స్వచ్ఛంద సంస్థ, మా ద్వారా అయినంత మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీంట్లో ఇంకా ఎటువంటి రాజకీయ కోణం కానీ అట్లాంటిది ఏం లేదు. మేము ఇదే విధంగా ఎవరు ఏమన్నా కానీ ఏం మాట్లాడినా కానీ మా సేవా కార్యక్రమాలు ఇదే మా ఉద్దేశం, ప్రజలతో మమేకమై మా సేవని ఇట్లనే కొనసాగాలని నేను డాక్టర్ వికాస్ ఇదే విధంగా మేము డాక్టర్ వికాస్ మేము శ్రీ విద్యాసాగర్ రావు గారి స్ఫూర్తితో ఇదే విధంగా మేము ముందుకోవడం జరుగుతుంది. చందుర్తి మండలంలోని నరసింగాపురం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించాం. డాక్టర్ దవాఖాన మీ దగ్గరనే నినాదంతో పల్లెలలో సర్పంచ్ల సమన్వయంతో ఇలాంటి క్యాంపులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నో నిర్వహించాం. ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన మరియు రోగ నిర్ధారణ పరీక్షల ద్వారా మన జీవనశైలి వ్యాధులైనా క్యాన్సర్ అయినా ముందే గుర్తిస్తే మరి వాళ్లకు ఇబ్బంది లేకుండా ఆర్థికంగా కూడా నష్టపోకుండా ఉంటారనే ఉద్దేశంతోనే గ్రామాలలో ఈ క్యాంపులు మేము నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా క్యాంపులు ఉచితంగా నిర్వహిస్తున్నాం. దాని తర్వాత హాస్పిటల్ వచ్చిన వాళ్ళకు ఉచితంగా ట్రీట్మెంట్ అందజేస్తున్నాం. ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అనేది, టీచింగ్ ఇన్స్టిట్యూట్, నాట్ ఫర్ ప్రాఫిట్ బట్ ఫర్ సర్వీస్. సేవాభావంతో చేస్తున్నాం. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా సబ్కా సాత్, సబ్కా వికాస్ అన్నట్టు ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అందరినీ ప్రజల భాగస్వామ్యంతో, ప్రజా ప్రతినిధులతో మరి అందరినీ కలిసి కట్టుగా తీసుకుపోయి సమిష్టి కృషితోనే ఒక సమ్మిళిత సుస్థిర అభివృద్ధి వస్తుందనే ఉద్దేశంతోనే మేము సేవా కార్యక్రమం చేస్తున్నాము. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు.
కొద్ది మంది అంటే కాన్వర్సేషన్ మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ దానిపైనే మా నా దృష్టి అంతా నా పేరులోనే వికాస్ ఉంది అభివృద్ధితోనే అభివృద్ధి పైనే ఒక ఫోకస్ ఉంది మిగతా వాటితో మాకు సంబంధం లేదు మరి మేమే చేసే కార్యక్రమాలు ఇదివరకు సిహెచ్ విద్యాసాగరరావు గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేశారు కార్యక్రమాలు నాకే ప్రజలు చెప్తున్నా నాకే తెలియదు అదే స్ఫూర్తితో ఈ ఫౌండేషన్ సహకారంతో స్వచ్ఛంద సంస్థగా ఎన్నో సేవ కార్యక్రమం చేస్తున్నాం ఇది రాజకీయాలతో సంబంధం లేదు మేము చేసే కార్యక్రమం మంచి మనసుతో నిస్వార్థంగా చేసుకుంటూ పోతున్నాం దీనికి రాజకీయాలకు సంబంధం లేదు సబ్కా సాత్ సబ్కా వికాసే నా నినాదం